విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. CPP3లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్. ఈ రోజు ఉదయం 10:30 సమయంలో విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో 4 వైపుల నుంచి కూడా ప్లాంట్ కు సంబంధించి NIFC యూనిట్ కి సంబంధించి బెంగాల్ ప్లాంట్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. వెంటనే 4 వైపుల నుంచి కూడా మోహరించి ఫైర్ సేఫ్టీ అధికారులు అగ్నిమాపక శాఖ మొత్తం అంతా కూడా ఆ ఫోమ్ ఉపయోగించి అదేవిధంగా వాటర్ ను ఉపయోగించి పూర్తి స్థాయిలో కూడా మంటలను అదుపులో తీసుకుని వచ్చారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించడంతో తెలుగు ప్రమాణం తప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొద్ది రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ లో ఏదే విధంగా భారీ అగ్ని ప్రమాణం చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఎటువంటి ఇంజురీస్ కానీ అలాంటివి ఏమీ లేవు, కేవలం మార్చి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే మొట్టమొదటిగా NIFC యూనిట్ సంబంధించి బెంగాల్ ప్లాంట్ లో వర్కింగ్ జరుగుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, అగ్ని ప్రమాదం సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే మరో ఇతర కారణాలు అనే కొనలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన సంబంధించి ఆర్థిక నష్టం ఎంత జరిగిన అంశంలో కూడా అంచనా వేసే అధికారులు ఉన్న పనిలో ఉన్నారు అధికారులు కొద్దిగా.